హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిలారి నవీన్ పవిత్ర. ఈరోజు వ్లాగ్ అండి. మేము కోబార్కి వెళ్ళాము. కోబార్లో క్లాసిక్ రెస్టారెంట్ మన ఆంధ్ర స్టైల్లో వడ్డిస్తున్నారనమాట, అరిటాకు వేసి. సో కోబార్ ఎలా ఉంటుందో కొంచెం రోడ్స్ చూడండి, ఇంకా హోటల్ ఎలా ఉంటుందో చూడండి. ఇది కోబార్లో లూలూ మాల్ అండి. ఇదిగోండి సూపర్ మార్కెట్ పైనున్నదే క్లాసిక్ రెస్టారెంట్ అనమాట. ఇప్పుడు పార్కింగ్లోకి వెళ్తున్నాము. ఆల్మోస్ట్ మన ఇండియాలో తిరుగుతున్నట్టే ఉంది కదండి ఇక్కడంతా బిల్డింగ్స్ అంతా. నాకు ఎంట్రన్స్ చాలా బాగా నచ్చిందండి. అలా స్టెప్స్ ఎక్కుతూ సైడ్లో చిన్న చిన్న ప్లాంట్స్ చాలా క్యూట్గా అనిపించింది. మెయిన్ పిల్లలకి పెద్దలకి ఇష్టమైనది క్యూట్ అక్వేరియం చాలా బాగానింది. ఎంట్రన్స్లో ఇలా రిలాక్స్గా కాసేపు దీంతో ఆడుకొని ఇంకా హ్యాపీగా లోపలికి ఎంటర్ అయ్యాం. ఇక్కడ గల్ఫ్ కంట్రీస్లో మెయిన్ ప్రైవసీ చాలా ఇంపార్టెంట్ అండి. వీళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ దానికే ఇస్తారు. ఏంటంటే ఎక్కువ మనకి ఏ హోటల్స్లోకి వెళ్ళినా ఇలా ఫ్యామిలీ సెక్షన్ అని ఇలా ఎక్కువ కనిపిస్తుంటుంది. ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీకే క్లోజ్డ్గా ఒక కర్టెన్ కంపల్సరీగా ఇస్తారు. ఇలా ప్రైవసీగా వాళ్ళే ఒక రూమ్లో కూర్చొని తింటున్నట్టు ఉంటుంది. ఇలా కామన్గా కూడా తినచ్చు అనమాట. అది మన ఆప్షను. ఎక్కువ ఇక్కడ సౌదీ వాళ్ళు అలా క్లోజ్డ్గా ఎంజాయ్ చేసేనట్టే తీసుకుంటారనమాట. ఒక కర్టెన్ వేసేసుకొని ఒక్కొక్క రూమ్లా ఉంటుంది చూసారా అలాగా. ఇప్పుడు ఇక్కడ మెనూ బుక్ ఇచ్చారండి, ఇలా ఉంది. ఇంకా దాంట్లో ప్రైజెస్ కూడా అన్నీ ఇండియాలో చూసే వాళ్ళైతే అది రియాల్ అనమాట. మాకు ఇక్కడ మనీ ప్రైస్ ఇప్పుడు 17 రియాల్ 9 రియాల్ అనమాట. 1 రియాల్ వచ్చి మాకు 19.5 రూపీస్ ఇండియన్ ప్రైస్. సో ఇక్కడ ఉన్న వాళ్ళకి కొత్తగా చూసే వాళ్ళైతే ఇది బాగా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి నేను ఈ మెనూ కార్డును కూడా ఒక వీడియో తీసుకున్నాను. ఫ్రెష్ అరిటాకు ఇలా క్లీన్ చేసుకుంటుంటేనే మంచి రిఫ్రెష్గా అనిపిస్తుందండి. అన్న ఇక్కడ ఈ హోటల్లోనేనా ఇలా పెట్టేది? ఇంకేమైనా ఇంకొకటి కూడా ఉందంట కోబార్, కోబార్లో క్లాసిక్ రెస్టారెంట్. ఇలా అరిటాకు పెట్టి ఇంకా ఐటమ్స్ ఒక్కొక్కటి పెడతారు, ఏం పెడతారో చూడాలి. చాలా రిఫ్రెష్గా అనిపిస్తుంది ఇలా క్లీన్ చేసుకుంటుంది. ఆ పేపర్ కొంచెం ఎత్తవా? పట్టుకున్నావు ఇంచు అమ్మవుతుంది ఎక్కడ పజిల్? సో ఇక్కడ నుంచి ఇన్ అయితే ఎలా అవుట్ అవ్వాలి? అది ఆడే కొద్దికి ఇంకా ఫుడ్ వచ్చేస్తుంది. ఆడేటప్పటికి అంత గంట పడుతుంది. మనం ఏం చేయాలండి? ఆకులు ఇచ్చిన మార్తి అన్న ఫుల్ హ్యాపీ నైట్. వీళ్ళు చూడండి ఎంత సీరియస్గా ఆడుతున్నారంటే ఒక ఐఎల్ఎస్ ఎగ్జామ్, ఒక ఇంటర్నేషనల్ ఎగ్జామ్స్ చదువుతున్నట్టుందనమాట. సో ఈ హోటల్లో వాళ్ళు భలే ట్రిక్ మెయింటైన్ చేస్తున్నారు. బాగుంది. ఇలా వెయిట్ చేసి ఫ్రస్ట్రేషన్ అయిపోయి ఏంట్రా ఇంకా ఫుడ్ రాలేదు అని షౌట్ చేసేస్తారేమని భయంతో ముందే ఒక బిజీ చేసేస్తారు వచ్చిన వాళ్ళని. సో వీళ్ళైతే హ్యాపీగా ఒక పజిల్ని ఇంట్రెస్టింగ్గా బీట్ చేస్తున్నారు.
స్టైల్లో కొంచెం తింటున్నట్టు చాలా బాగుంది. చూడండి ఎంత డిస్టర్బ్ చేస్తున్నారు, చాలా కష్టంగా సుమా అని అలా ఇన్స్పిరేషన్ తీసుకుని మాట్లాడుతున్నా. 14 రియాల్ అంట, 14 రియాల్ అంటే ఇండియన్ ప్రైస్ ఎంత ఎంతన్నా? ఇంటూ 19.5 ఇంటూ 19.5 వేసుకోవాలి. నేను ఇంటికి వెళ్ళి క్యాలిక్యులేట్ చేసుకుని చెప్తాను. సో 14 రియాల్ అంటే ప్లేట్ మీల్స్ చాలా బాగుంది. సాంబార్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా పచ్చళ్ళు ఇవి ఆల్మోస్ట్ కేరళ స్టైల్ అన్నాను అవి టేస్ట్లు అంతా. ఇక్కడ కేరళ రైస్ మటర్ రైస్ కూడా ఉంది అవైలబిలిటీలో అడిగారు, కానీ ఇంకా నేను ఇంట్లో తిని మళ్ళీ ఇక్కడ తిని ఎందుకు వైట్ రైస్. అన్ని ఐటమ్స్ చాలా బాగున్నాయండి, ఇండియాలో కూర్చొని తిన్నట్టు. ఇండియాలో మన ఇంట్లో తిని ఏదో ఒక పండగలకి ఏదో ఒకేషన్ తింటాం కదా, అలా ఫీలింగ్ వచ్చింది ఆఫ్లో తింటుంటే చాలా బాగుంది. కోపాల్లో ఉన్నవాళ్ళు, ఎవరైనా తెలియని వాళ్ళు, సౌదీలో ఉన్నవాళ్ళు ఇలా రెస్టారెంట్కి వచ్చి హ్యాపీగా మన తెలుగుతనం గుర్తు చేసుకుంటూ ఆస్వాదించవచ్చు మన లంచ్ అయినా డిన్నర్ అయినా. ఇది అండి నైస్ రెస్టారెంట్. బాయ్.